షో పుల్లైస్ పప్పైస్ సెట్ ఆఫ్రికాని తక్కువ బడ్జెట్ లో చేసేయచ్చు మంచిగా. సో ఇదిగోండి ఫైనల్ గా ఐటమ్ అయితే ఇలా ఉంది. సో ఇదైతే కేజీ 1500. అంత వేడిగా ఉంది, చేతులతో దించి పెట్టానియా. ఎగ్ చిప్స్ 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 ఎగ్. ఓ అమ్మ మెయిన్ మర్చిపోయాను, మెయిన్ అరటిపళ్ళు. వాళ్ళ పిల్లలది నేమింగ్ సెరమనీ ఏదో జరుగుతుంది ఇక్కడైతే, ఎక్కువ దాంతో అయితే చేస్తున్నారు కర్రపెండలం దుంపలతో. డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు, మీతో పాటు నేను డిసప్పాయింట్ అయ్యాను. ఈ రెండు లైన్లు ఎత్తనవి, ఈ రెండు లైన్లు ఎత్తనవి. వాళ్ళు ఎక్కలెట్ తీసుకుంటున్నారు అన్నీ గారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీలో మాన్జా అనే టౌన్లో ఉన్నాం. సో ఈ మాన్జా అనే టౌన్లో ఎక్స్ప్లోర్ చేసాం ఆల్రెడీ, ఆ వీడియో అయితే మీరు చూసే ఉంటారు. అండ్ సో ఈ వీడియో ఏంటంటే, నేను ఈ దగ్గరలో ఒక కిసేసా అనే ప్లేస్ ఉంది, ఆ కిసేసా అనే ఏరియా దగ్గరలోకి వచ్చాను. సో ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో వన్స్ మనం ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఏమున్నాయి అయితే చూపిస్తాం మీకు. బుజోరా కల్చరల్ సెంటర్ అంట ఈ ప్లేస్ పేరు. ఏదో చిన్న ఎలా ఉందంటే, అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెలతోని కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే చాలామంది జనాలు ఉన్నారు, కానీ ఇక్కడ అసలు ఏమైనా షో అయితే అవుతుందా అవ్వట్లేదు అనేది ఏం తెలియదు. సో అక్కడ రిసెప్షన్ లాంటిది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి కొనుక్కుందాం. సో ఇదైతే మండే టు సాటర్డే వరకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సండే అయితే పొద్దున్న 11 నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో ఇవైతే ఓపెనింగ్ అవర్స్. ఈరోజు సండే, ఈరోజు వచ్చేసి సో 11 నుంచి అయితే ఓపెన్ ఉంటుంది. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ తాంజానియాలో చాలా ట్రైబ్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో అందులో ఒక ట్రైబ్ అయిన సుకుమా అనే ట్రైబ్ అయితే ఇక్కడ ఈ దగ్గరలో నివసిస్తారట. అంటే అదే, ఐ మీన్ ఇప్పుడు నేనున్న ప్లేస్లో నివసిస్తారు. వీళ్ళు ఏంటంటే కొన్ని ఇళ్ళు లాంటివి అయితే కట్టుకున్నారు, గుడిసెలు. సో అలా కట్టుకొని ఇక్కడైతే నివసిస్తున్నారు. అండ్ ఎవరైనా టూరిస్టులు కానీ ఫారినర్స్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళు ఏదైనా షో బుక్ చేసుకుంటే, సో అక్కడ డప్పులు అవి లోపల ఉన్నాయి. సో అవన్నీ తీసుకెళ్ళి ఆ ఖాళీ ఏరియా ఉంది అక్కడ, సో అక్కడైతే ప్లే చేసి వాళ్ళకైతే చూపిస్తారనమాట. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్ ఆఫ్ డ్రమ్స్. సో ఆల్రెడీ మనం ఇలాంటి డ్రమ్స్ది ఒక వీడియో అయితే చేసాము బురుండి కంట్రీలో. సో ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపో చూడండి, చాలా బాగుంటుంది, కల్చరల్ డ్యాన్స్ అది. సో ఇక్కడ కూడా అంతే, కల్చరల్ డ్యాన్స్. సో ఈ సుకుమా ట్రైబు ఈ అసలు చాలా పెద్ద ట్రైబ్ అనమాట. వీళ్ళ జాతికి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారంట ఈ సుకుమా ట్రైబ్ వాళ్ళు. అండ్ ఇప్పుడైతే ఇక్కడ అసలు షో జరుగుతుందా లేదా అనేది అయితే ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ లేదు. వెయిట్ చేస్తున్నాను ఎవరైనా వస్తారని, ఇంకా ఎవరు రావట్లేదు. రిసెప్షన్లో అయితే ఎవరు లేరు. సో వన్స్ వచ్చాకైతే అసలు ఈ షోకి ఎంత ఖర్చు అవుద్ది ఏంటి అనేది డీటెయిల్స్ అయితే మీకు కనుక్కొని చెప్తా. ఒకవేళ గనక వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే అది అయితే మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే పర్ఫార్మెన్స్ చేయలేదు అనుకుంటా. ఈరోజు సండే కదా, ఇక్కడ ఎక్కువ క్రిస్టియన్స్ ఉండడం వల్ల ప్రేయర్ ఏదో, ఇక్కడ దగ్గరలో చర్చ్ ఉంది పక్కనే, సో ఏదో ప్రేయర్ అవుతుంది అక్కడ. చాలామంది అయితే ప్రేయర్కి అయితే వచ్చారు. ఒకసారి అటువైపు వెళ్ళి చూద్దాం అసలు ఏమవుతుంది ఏంటో. జనాలు అందరూ అయితే యూనిఫామ్ వేసుకున్నట్టు అందరూ ఒకే రంగు బట్టలు అయితే వేసుకొని ఉన్నారు. అక్కడైతే టెంట్లు అవి వేసి అయితే ఉన్నాయి. షో జరిగితే బాగుండు మీకు చూపించేవాడిని అసలు. బట్ టైంకి అయితే వచ్చా, 11కి ఓపెన్ అన్నారు, 11కి వచ్చాను. బట్ షో గురించి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇది చూస్తున్నారా, సుకుమా మ్యూజియం బుజోరా. ఈ ఏరియా పేరు బుజోరా. బాగుంది, పెయింటింగ్ అయితే మంచిగా వేశారు. వాళ్ళ జీవన విధానం ఏంటి, ఎలా బతుకుతారు, ఇది వెనకతలు అయితే కల్చరల్ డ్యాన్స్ గురించి వేశారు పెయింట్. సో ఇక్కడైతే వాళ్ళు ఏదో వండుకుంటున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు జీవన విధానం ఏంటి అనేది రాశారు. ఈ ఇతనెవరో తెలియదు మరి. ఎవరో తమ్ముడు, గుడ్ మార్నింగ్, గుడ్ గుడ్. వాట్స్ గోయింగ్ ఆన్ దేర్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, వాట్స్ గోయింగ్ ఆన్ ప్రేయర్. కొంచెం లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో అనేది చూపిస్తా. ఎవడని తిడితే మరి మనం ఏం చేయలేము, ఎందుకంటే ప్రేయర్ అయితే చేసుకుంటున్నా అన్నట్టు చెప్పారు ఇద్దరు ముగ్గురిని అడిగితే. బట్ ఇది ప్రేయరా లేకపోతే ఏమైనా పెళ్లి జరుగుతుందో ఏంటో తెలియదు. పెళ్లి మండపంలాగా కుర్చీలు అయ్యి వేశారు. ఇటు సైడ్ పెళ్ళిళ్ళు ఎలానే జరుగుతాయి, ఎక్కువ హడావుడు ఉండదు. 10-15 కుర్చీలు వేస్తారు అండ్ పొద్దున్నొచ్చి సాయంత్రం పెళ్లి చేసుకుని అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే హాలు, వాళ్ళు పర్ఫార్మెన్స్ అది ఏదైనా చేసే హాల్ అనుకున్నా. బట్ ఇదైతే చర్చ్ అనమాట. సో ఇక్కడ ఏదో వాళ్ళ పిల్లలది నేమింగ్ సెరమనీ ఏదో జరుగుతుంది. అదిగోండి అక్కడ చిన్నపిల్లలు కనిపిస్తున్నారు కదా, ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని కుర్రోళ్ళు.
సో ఇక్కడైతే ఏదో బారసాల లాంటిది ఏదో జరుగుతుంది. వాళ్ళ ఇద్దరు అయితే ఎత్తుకున్నారు, పిల్లల్ని ఎత్తుకుని మంచిగా చూస్తున్నారు. వీడియో తీయొచ్చు లేదో కూడా తెలియదు, బట్ మొత్తం ఖాళీగా ఉందని వీడియో అయితే తీసేస్తున్నాను. సో ఈ టాంజానియా దేశంలో ఎక్కడెక్కడ ఈ ట్రైబ్ గ్రూప్కి చెందిన వాళ్ళు ఉన్నారో సో అదైతే పేర్లతో రాశారు, అండ్ ఫెడరేషన్తో సహా రాశారు. చూడొచ్చు ఇదిగోండి సుకుమ ఈ ప్లేసెస్లో అయితే ఉన్నారు. సుకుమ, బుగాషి, బేడ, నిగేజీ, బుకుంబి, బిలీవియా. సో అవన్నీ చదివితే ఇంక తెల్లారిపోద్ది, బ్లాగ్ ఇక్కడే ఖతమైపోద్ది. సో ఇది ఈ ఏరియా అంతట్లో అయితే రకరకాల పేర్లతో అయితే ఈ సుకుమ ట్రైబ్కి చెందిన వాళ్ళు అయితే ఉంటారు. అండ్ ప్రజెంట్ ఈరోజు అయితే అక్కడ నాకు వెళ్తే ఏం తెలిసిందంటే, సో ఈరోజు సండే కదా, అండ్ ఇది ఎవరైనా షో వచ్చే ముందు షో బుక్ చేసుకుంటేనే ఇక్కడ ఏదైనా షో అనేది ప్లాన్ చేస్తారంట డబ్బులు కడితే, సో లేకపోతే చేయరంట. అండ్ ఇదిగో చూస్తున్నారు ఆ పైన డప్పులు కనిపిస్తున్నాయి కదా, అది ఆ డప్పులే వీళ్ళు కింద తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వాయిస్తారు. యాక్చువల్ అసలు రియల్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే అడవిలో ఉంటారు. మనం నెక్స్ట్ ఫర్దర్గా కొన్ని వీడియోస్ కూడా ప్లాన్ చేసాం ఆ ట్రైబుల కోసం. సో ఇదైతే ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ఇటైతే వచ్చాను. మనుషులు అయితే ఒకరు కనబడట్లేదు, ఏంటో మొత్తం ఎంత ఖాళీగా ఉంది. ఇక ఇల్లులకి తలుపులు తాళాలు అన్నీ వేసుకుని వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారా అన్నీ మీరందరూ. ఈ ఏరియాలో అయితే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. యాక్చువల్గా ఒక 2 డేస్ ముందు ఇక్కడ పర్ఫార్మెన్స్ జరిగిందంట, బట్ ఇప్పుడైతే ఎవరు లేరు, మొత్తం ఖాళీ, నేను ఒక్కడిని తప్ప ఎవరు లేరు ఇక్కడ. 2 డేస్ ముందు అయితే పర్ఫార్మెన్స్ అయితే చేశారు, అది కూడా ఎవరో 2-3 ఫారినర్స్ బుక్ చేసుకున్నారంట. పర్ హెడ్కి 3 లక్షల టాంజానియా షిల్లింగ్ అయితే ఛార్జ్ చేశారంట. సో అంటే దాదాపు 9,000 రూపాయలు, ఒక మనిషికి 9,000 రూపాయలు అయితే తీసుకొని సో ఏరియాలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారంట. అంతే, అన్ని ఇళ్ళకి తాళాలు వేస్తున్నాయి, అంటే ఏదైనా షో ఉంటేనే వీళ్ళందరూ వస్తారేమో మేబీ. ఇంకా వీళ్ళందరూ మరి ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు, ఖాళీగా ఉంది మొత్తం నిర్మానుషంగా. ఈ ఏరియా అంతా మీకు తిప్పి అయితే చూపించాను, ఇంకా సారీ ఇక్కడ షో ఏం జరగట్లేదు ప్రజెంట్ మీకు చూపిద్దామంటే. బట్ నెక్స్ట్ ఇంకో కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రైబ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, ఆ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి, డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఈ వీడియోలో అయితే నా ప్రయత్నం అయితే నేను చేశాను, ఆల్మోస్ట్ 12-15 కిలోమీటర్లు వచ్చాను, ఒక వ్యాన్ మారి ఆ తర్వాత అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకొని ఇంతవరకు అయితే వచ్చాను మీకు చూపిద్దాం ఇక్కడ ఉన్న ట్రైబ్ని అని. బట్ ఇక్కడైతే యాజ్ ఆఫ్ నౌ ఎవరు లేరు, సో డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు. మీతో పాటు నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ కొందరు లోకల్స్ ఉన్నారు, వాళ్ళని వెళ్ళి అడుగుదాం ఏంటి ఇక్కడ ఎవరు లేరు, సో ఏమైనా షో ఉంటుందో లేదని అడుగుదాం. సో అడిగేసి అయితే మీకు చెప్తా. నో ఉందే హియా ఫస్ట్ షో 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 డాన్స్ డ్రమ్స్ డ్రమ్స్ యా నో డ్రమ్స్ They're not drums, and then when you order them, they're coming. Oh, first we need to book. Yeah, we have to phone them. I thought they'll hear, so we can come and... Okay. Living here at that time. Oh, okay. Mm-hmm. So where they are living? They're living in this area. Surroundings. Though, yeah, if they book anyway. Before, they'll dress and they'll come here and they'll do dance. Yes. Oh, okay, okay. So do you know anything about prices? The price of the tent is over there. But I think no one there. Maybe we should wait the guy who's taking around over there. Okay, okay, yeah. I'm going to give you the prizes and then let you know what to do. Yeah. Mm-hmm. Thank you, thank you. Thanks a lot. What's this game name? This is Bao. Bao? This is how it's played. So, this game per aithe edo Bao anta. ఏంటో కుర్రలు ఆడుతున్నారు, నేను చింత పిక్కలు ఆట ఉన్నాయి, అష్టచమ్మ ఆడతాం అలాంటిది ఏమో, మరి ఇదేంటో చాలా సీరియస్గా ఆడేస్తున్నాడు అన్నయ్య. ఏం అర్థం కావట్లేదు అన్నయ్య, ఎలా ఆడాలి ఇవి, హౌ టు ప్లే దిస్? యా హౌ టు ప్లే దిస్ ఇస్ ప్లేయింగ్ దిస్ వే. యా హౌ యు సింగ్ వెన్ యు హావ్ జస్ట్ కప్ దిస్ వన్. ఓకే, దెన్ వెన్ యు గెట్ ఫినిష్ దెన్ యు వన్. ఓకే, సో దిస్ 2 లైన్స్ దిస్ సైడ్, దిస్ 2 లైన్స్ దిస్ సైడ్, సో రైమ్ ఫర్ దిస్ వన్. So you need to make his empty, make... Before to do anything, you must count. Now you count here. To know how going to be, how going to stay, and then you're going to pick up here. Okay, okay. Bow. 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 ఈ గేమ్ పేరు అయితే బావో అట. ఎక్కడో 2 లైన్లు, ఎక్కడో 2 లైన్లు ఉన్నాయి కదా, ఈ 2 లైన్లు ఎత్తనవి, ఈ 2 లైన్లు ఎత్తనవి. వాళ్ళు అక్లెట్ ఇసుకుంటున్నారు అన్నీ గారు. సో ఇటువైపు ఉన్న ఈ బంతులన్నీ తీసి మొత్తం
ఖాళీ చేసేయాలి, ఎదుటోని ఖాళీ చేస్తే గేమ్ గెలుస్తానంట. నాకైతే ఏం అర్థం కాలేదు, బట్ నాకు అర్థమైన దాంట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశా, అది మ్యాటర్. ఓకే అసాంటీ, థ్యాంక్ యూ సో మచ్. అసాంటీ, సో అది అతనైతే కొంచెం మంచిగానే ఇంగ్లీష్ మాట్లాడాడు, మనకు అర్థమైంది. సో మ్యాటర్ అయితే అది, ఈ ఎక్కడైతే ఇది ఒక మ్యూజియం ఏరియా, ఒకవేళ మనం వచ్చే ముందుగా బుక్ చేసుకుంటే కుర్రలు అందరూ వచ్చి బట్టలు వేసుకుని డబ్బులు అవి తీసి వాయించేస్తారు, మనకు చూపిస్తారు. బట్ మనమైతే ఏం బుక్ చేసుకోకుండా ఊపుకుని వస్తాం కదా, ఎగేసుకుని ఏట్లేదు అక్కడ వ్యాపారం. సో అది మ్యాటర్. ఈ దగ్గరలో చిన్నపిల్లలు చాలామంది అయితే డబ్బులు ఇమ్మని అడుగుతున్నారు, ఈజీగా కనబడేస్తున్నారేమో ఫారినర్ అని. చూడండి, దగ్గరలో పుల్లైస్ ఎక్కువ అమ్ముతున్నారు, అందరూ అవి కొనుక్కొని తినేస్తున్నారు తెగ. పుల్లైస్, పప్పైస్, కప్పైస్. సో కుర్రోళ్ళు అందరూ అయితే ఐజీగడ్లు కొనుక్కొని తింటున్నారు ఎండకి. ఏరో తమ్ముడు, బాగుందా, తిన్నావా? వీళ్ళందరూనా ఇందా బాగంటారు తమ్ముడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కలిసి? ఏరా సండే పూట కూడా మీకు స్కూల్ ఉందా? మళ్ళీ తింటున్నారా? ఒకడు గ్రీన్, ఒకడు ఆరెంజ్, ఒకడు బ్లూ, రకరకాల ఐసులు తినేస్తున్నారు. ఈ పొద్దున్నుంచి ఏం తినలేదు, ఏదైనా కొంచెం ఫుడ్ తినాలి. ఇక్కడ ఓన్లీ లోకల్ ఫుడ్సే కనబడుతున్నాయి ఎక్కువ, ఏదో ఒకటి అయితే ట్రై చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ ఉగాలి తింటారని చెప్పాను కదా ఆల్రెడీ, కెన్యా కంట్రీలో మనం అది ట్రై చేసాం, చాలా చప్పగా ఉంటుంది. సో ఇవి అవే ఆ టైప్ ఉగాలియే చేసుకుంటారు, బట్ ఒక్కొక్క కంట్రీలో దానికి ఒక్కొక్క పేరు. కెన్యాలో అయితే ఉగాలి, అండ్ రువాండాలో అయితే ఉముట్సిమ అంటున్నారు. సో వీళ్ళేంటంటే ఈ దుంపలు, తర్వాత జొన్నలు, రాగులు ఇలాంటివన్నీ ఎక్కువ, ఇవన్నీటిని నేను పిండిలా చేసుకొని సో దాంతో అయితే రకరకాలుగా తయారు చేసుకుంటున్నారు. సో ఇవి కొన్ని రకాలు అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇవైతే ఇక్కడ బియ్యం అన్నమాట, ఒక్కొక్కటి బియ్యం ఒక్కొక్క రకం. సో ఇదైతే కేజీ 1500 తాంజానియా షిల్లింగ్. సో ఈ రకం అయితే 1400 అండి. బియ్యంలో ఎక్కువ పురుగులు ఉంటున్నాయి, మనం 5-6 సార్లు కడగాల్సి వస్తుంది రైస్ని. ఇది ఇంకా లో క్వాలిటీ, చూసారా మనకి పైన తెలిసిపోతుంది మొత్తం, ఇవి ఎక్కడ చూసినా దుమ్ము దుమ్ముగా మొత్తం అంతా ఇదిగా ఉంది. సో ఇదైతే 1300. ఇవి తెలుసు కదా సోళ్ళు, సోళ్ళు అయితే 1800 తాంజానియా షిల్లింగ్. బొబ్బర్లు ఇవన్నీ మనకు తెలిసినవే ఇంకా. అండ్ ఇటువైపు మనం చూసుకుంటే ఇక వీటిల్నే, సో ఇవి తెలుసు కదా మనకి కర్రపెండలం దుంపలు, వాటిని అయితే ఇల్లు ఇలా మొత్తం పాలిష్లో చేసేసి లోపల పిండిమార ఉంది. సో ఆ పిండిమారలో అయితే వాళ్ళు మొత్తం గ్రైండ్ చేసేసి అయితే అమ్ముతున్నారన్నమాట. సో వన్స్ ఒకసారి లోపలికి వెళ్దాం. ఇవి వీటితో కూడా ఉగాలి తయారు చేసుకుంటారు కొందరు. కెన్యాలో అయితే ఈ మొక్కజొన్న వీటితో అయితే చేసుకుంటారు ఉగాలిని, ఇక్కడైతే ఎక్కువ దాంతో అయితే చేస్తున్నారు కర్రపెండలం దుంపలతో ఉగాలి. సో వన్స్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. అన్నయ్యని అడిగాను, అన్య ఒకసారి వీడియో తీసుకుంటున్నాను, ఏదో పచ్చడిలా ఉంది ఇదైతే. సో ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి పిండిమర అయితే ఇక్కడ, ఇటువైపు పిండిమర అయితే ఇలాగ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మన దగ్గర ఇలాగే ఉంటుంది. పిండిమరలు ఏముందరో కొత్తగా అని తిట్టుకోకండి. సో ఇక్కడైతే ఎక్కువ వీళ్ళు పండించేది జొన్నలు, తర్వాత ఈ దుంపలు ఇవి ఎక్కువ పండిస్తారు. సో అందుకనే ఎక్కువ వీళ్ళు తినేది అయితే ఉగాలియే. సో అది వెళ్తూ వెళ్తూ ఉంటే ఈ షాప్ అయితే కనిపించింది. సో మీకు ఒకసారి ఈ పాయింట్స్ అయితే చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే స్టార్టింగ్లో అయితే వచ్చినప్పుడు ఫుల్గా వీడియో ఎలా తీయాలి ఇదే అదని భయపడ్డాను, బట్ ఇప్పుడైతే కొంచెం ఆఫ్రికా అలవాటు అవుతుంది. ఏం లేదు, వాళ్ళు మంచిగానే మాట్లాడతారు. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రదర్ వీడియో తీసుకొచ్చా లేదంటే ఏంటి వీడియో తీసుకొచ్చా అని వాళ్ళని పర్మిషన్ అడిగి నువ్వు తీసుకో అంటే వెంటనే తీసుకోవచ్చు మనం. అంతే తప్ప వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తే కొందరు అయితే ఫ్రెండ్లీగా మాట్లాడతారు, కొందరు అయితే అఫెండ్ అవుతున్నారు. సో ఏం తినలేదు, బాగా ఆకలిస్తుందని చెప్పాను కదా. ఇక్కడైతే ఒక చిప్స్ కొట్టు లాంటిది ఏదో ఉంది, ఇక్కడ ఏం దొరుకుతుందో చూసి ఫస్ట్ ఇక్కడ కొంచెం తినేసి అప్పుడైతే మార్కెట్ అగ్గా దగ్గరలో ఉంది, అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. విత్ ఎగ్, దిస్ విత్ ఎగ్, ఎగ్ వన్, హౌ మచ్? సెంగాపి 2000. సో అదైతే 2000.
సో అదైతే 2000 అంటాయి. ఇల్లు యాక్చువల్గా ఎక్కువ ఏం తింటున్నారంటే, సో ఇదైతే ఈ తాంజానియాలో మొత్తం ఎక్కడ చూసినా ఇదే తింటున్నారు. సో మనం కూడా లోకల్ ఫుడ్ ట్రై చేద్దాం. ఇగో ఓ పక్క దుంపలు అయితే చెప్తున్నాడు, ఇవన్నీ కొడుతున్నాడు, మొత్తం గుడ్డుని అయితే కొట్టేసి రెడీ పెట్టుకున్నాడు. మనం సేమ్ ఎలా ఆమ్లెట్ అయితే ఎలా వేసుకుంటాం అలానే ప్రాసెస్, ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇల్లు ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇవన్నీ అయితే కొంచెం కళాయిలో ఫస్ట్ బంగాళదుంపలు వేసుకున్నాడు. బంగాళదుంపలు వేసుకొని నెక్స్ట్ ఏమి వేయాలి అన్నయ్య? అన్నీ వేసా. ఓకే ఓకే వేసాడు. ఇవి చికెన్ అనుకోకండి, చూసి ఇది బీఫ్. ఇది అయితే నో 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 నో, అదే కొంచెం నూనె ఎక్కువ వేయకు, నూనె కొంచెం సమాంతరంగా. ఉయ్ అంత వేడిగా ఉంది, చేతులతో దించుతుంటానియా, సలసల సలసలు కాగుతుంది, చేతులతో దించుడు సరదాగా. ఇది పెట్టడానికా? ఓకే. వాట్స్ దిస్ డిష్ నేమ్? నేమ్ నో విత్ ఎగ్. ఎగ్ యా ఎగ్ ఇందులో. నేమ్ నేమ్ ఎగ్ చిప్స్ చిప్స్ ఎగ్. ఓ బాగుంది బాగుంది, వా భలే ఎగరేస్తున్నాడు అన్నయ్య. అన్నయ్య దీని పేరేటన్నయ్య? ఈ ఐటెం పేరు అని అడిగితే చాలా మంచి ఆన్సర్ ఇచ్చాడు. ఆ ఆన్సర్కి నా మతిపోయింది అనమాట. ఇదైతే చిప్స్, చిప్స్లో ఎగ్ వేస్తే ఎగ్ చిప్స్, లేకపోతే ఉత్తి చిప్స్ అనమాట. సో అలాగా గుడ్డు కొట్టుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని బంగాళదుంపలు లైట్గా చెప్పుకున్నాక సో అందులో మనకి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నారు. అది బీఫ్, దిస్ ఈజ్ బీఫ్. విచ్ మీట్? కౌ? నో కౌ నో. చికెన్? మే ఓన్లీ టూ. లేవా రెండు? లేవా? ఓకే అది వేయకు. నో నో అది వేయకు. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆవు మాసం కావాలేటో అర్థం కావట్లా. చికెన్ కూడా వేసుకుంటే బాగుంటుంది, ఇందులో చికెన్ అయినా మటన్ అయినా వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది, మంచిగా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే చూస్తే అర్థమవుతుంది ఇది ఎందుకో, ఇది కొంచెం టిపికల్గా ఉన్నా సరే ఐటము బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో పెద్ద ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, బంగాళదుంపలు తర్వాత గుడ్డు తప్ప ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. టేస్ట్ అయితే మరి వరస్ట్గా ఏమి ఉండదు, బాగుంటుంది. సరే తయారు చేయండి, ఈ లోపు అయితే లోపల కూర్చుంటాను. సో ఇదిగోండి ఫైనల్గా ఐటెం అయితే ఇలాగ ఉంది. ఈ బంగాళదుంపలు ఇవి అవి వేసాడు కదా, సో ఈ పైన అయితే కొంచెం కారం పచ్చడి లాంటిది వేసాడు, పక్కన కొన్ని టమాటాలు, కొంచెం క్యాబేజు. సో ఇది దీనికైతే వీళ్ళు 2000 తాంజానియా షిల్లింగ్ అయితే చార్జ్ చేస్తున్నారు. చీప్, 2000 అంటే దాదాపు 60 రూపాయలు. ఇది ఇది ఒకటి తింటే నాకు తెలిసి మోడరేట్గా తినేవాడికి ఆకలి తీరిపోద్ది. ఈ కారం పచ్చడి అయితే బాగుంది, మరలా 60 రూపాయలకి. థ్యాంక్స్ అన్నయ్య. ఈ చిన్న వాటర్ బాటిల్ అయితే 500 తాంజానియా షిల్లింగ్ అంటే 15 రూపాయలు. అండ్ ఇది వచ్చేసి 2000 తాంజానియా షిల్లింగ్ అంటే 60 రూపాయలు. సో మనకి లంచ్ అయితే 75 రూపాయల లంచ్ అయిపోయింది మనకి. చీపు ఫుడ్, లోకల్ ఫుడ్ తింటే కనుక తక్కువలో చేసేయచ్చు ట్రిప్. మనకి డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేది రూమ్స్కే, రూమ్స్ కనుక బడ్జెట్లో తీసుకుంటే సెట్. ఆఫ్రికానే తక్కువ బడ్జెట్లో చేసేయచ్చు మంచిగా. నిన్న ఈ రూట్లో వచ్చినప్పుడు చూసినప్పుడు బోల్డ్ బట్టల షాపులు ఉన్నాయి. ఈరోజు అయితే మరి ఎక్కువ కనిపించట్లే, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, ఎక్కువ ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఇక్కడ నార్మల్గా అయితే పుచ్చకాయలు ఇవి అవి ఉన్నాయి, చిన్న ఫ్రూట్ మార్కెట్లో అయితే ఉంది. ఎక్కడ చూసినా పుచ్చకాయలు, పైనాపిల్లు, తర్వాత బొత్తాయి. సో ఈ మూడే ఎక్కువ ఈ ఫ్రూట్స్ ఇక్కడ పండేది బాగా. యాపిల్ చాలా తక్కువ చూసా. అమ్మ మెయిన్ మర్చిపోయినా, మెయిన్ అరటిపళ్ళు. అరటిపళ్ళు లేని దేశమే కనబడలే ఇక్కడ. ఇదిగోండి ఈ టైప్లో నిన్నైతే బోల్డ్ షాపులు అయితే చూసా, మొత్తం ఇలాగ ఒక పరదా లాంటిది వేసేసి దాని మీద బట్టలన్నీ అమ్ముతున్నారు, సెకండ్ హ్యాండ్ బట్టలు. కొన్ని అయితే కొత్త బట్టలాగే ఉన్నాయి, కొన్ని అయితే సెకండ్ హ్యాండ్ అమ్ముతున్నారు. మొత్తం ఈ మార్కెట్ అయితే మనకి కెన్యాలో ఉన్నప్పుడు మొంబాస టౌన్లోని కొంగోవా మార్కెట్ అని ఒక వీడియో చేశా. సో ఆ మార్కెట్ అయితే అతిపెద్ద సెకండ్ హ్యాండ్ మార్కెట్ అది. ఇక్కడైతే
కొన్ని మంచి బట్టలు కనబడుతున్నాయి కొత్తగానే, జిగలు జిగలు అంటూ. అంతే, ఇంకా పెద్ద మార్కెటింగ్ కాదు. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.